फोटो दी फोटो ताबेल उंदा लेदु ఇది రైతు బజార్ ఏం మొక్కలు ఏరేస్తున్నారండి బాబా చేమలు బాగా ఉన్నాయమ్మా కుట్టేస్తున్నాయి చేమలు हाय हेलो नमस्ते वेलकम बैक टू अनुसरण किचन एंड व्लॉग्स नेनु अंदर एला बहुत कदा ने चाला बहुना मेरंदर बहुत मनस्फूर्ति कोरकोनाजु एक्टे ग्रूप मेंबर की अच्छे बॉगोदी कुछ ओंटे बॉगोदन अंदकन आवड़े पलकड़े वेतना मेहूं तोवलो कृष्णुड़ विग्रह कें पक्ने गाजु डिपो लपल के अन्ट అక్కడ రైతు మార్కెట్ అనేది ఉంది ఆ రైతు మార్కెట్ కి ఒక కార్నర్ లో కృష్ణుడి విగ్రహం అయితే మాకు కనిపిస్తుంది ఏంటో తెలియదు కృష్ణుడిని చూస్తూ అటువడికి అలా లాగేస్తుంటాడట మా మనసంతా కూడా కాబట్టి నేను అయితే అక్కడికైతే కొంచెం అలా పైకి ఎక్కేసి కృష్ణుడిది అయితే కొంచెం ఇలా వీడియో అనేది తీసేశాను నేను అలాగా ఆ తర్వాత ఆ పక్కనే కొంచెం నడుచుకుంటూ వెళ్తే పక్కన అన్నమాట ఆంటీ గారి ఇల్లు అయితే అలా వెళ్తున్నాము ఒకసారి మీరు చూడండి అంతా కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటా కదా అందులో ఒక భాగం ఇది కూడా అన్నమాట ఎవరికైనా బాగోపోయినా వాళ్ళు కొన్ని రోజులు రాలేదు అంటే ఏమైంది ఏంటి అనేది కనుక్కుంటాం అన్నమాట కాబట్టి ఆంటీ గారు రాలేదని చెప్పి ఆంటీ గారి ఇంటికి అయితే మేము వెళ్తున్నాము వెళ్తున్న తోమలోనే ఒక గుడి అయితే ఉందన్నమాట ఆ గుడి అయితే ఎంత బాగుందంటే మీరు కూడా చూడండి పూర్తిగా అయితే అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ వస్తుంది కూడా అది కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అయితే అసలు మర్చిపోద్దు వీడియో అయితే చూసేయండి ముందైతే ఈ ఆంటీ గారు ఇంటికి వచ్చామండి ఇవిడైతే సూర్యం గారు అనమాట ఈ ఆంటీ గారు పక్కనే ఈ గుడి అనమాట ఈ గుడి కూడా చూపిస్తున్నారు ఆవిడే ఈ గుడి తర్వాత ఇప్పుడు ఎవరినైతే మేము పలకరించడానికి వెళ్తున్నామో ఆ ఆంటీ గారి ఇల్లు అయితే వస్తుంది అనమాట ఆవిడ పేరు దేవి గారు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది కాబట్టి వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ట్రై చేయండి నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నాకు తెలియదు అలా పెడతారని అలా చేయాలా ఎందుకు అలా శ్రీపతి వినుతాయ వసిత సిత శుభాంగాయ భవాయ నరేంద్రాయ పరమాత్మాయ నరీశరాయ నగవాసాయ విదుకిరి నమ శివాయ నటేశ్వరాయ
नलेश्वराय नमः शिवाय नलेश्वराय उमावराय नमो नमस्ते चूसरा नमो नमस्ते उन्नाषम मरी तिगे मल्ल तिगंस अंत मल्लोस तिगे शंभो शंकर शंभो शंकर शंभो शंकर बहुत कदा चला चुट अन्नी गुल्लू चुटारे देवल नीन इवन चूसान गाने अभी चूडले चाल बंदे चाल अंदना इच्छर 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 बंदल गारु गुड़ दर्शन चक्कर गोशाल उन्नटी आंटी इध गोशालना गुड़दा अवना अम्मा लक्ष्मी सारी चूड़ेगा अम्मो वे अभी चूड़े इधदी इधदी ए बार एरिया इधम तमलपाकल इंत तमलपाकल अंत पसपूल कदा ना चट पेर मोन मतलब ऊर अत अन्नी रकलूर पंचन भले उन्नाई अवी चूपचिंद अत वाली चुट इंट चुट बोल प्लेस चुट कायगर वे पलू कायगर आंटी आंटी वाणरा मिम्मेल चूडा वोज मरी एला बाड़े
గ్యాస్ టబ్లో ఫస్ట్ వచ్చింది ఇలా గ్యాస్ సార్ తీసుకెళ్ళి హాస్పిటల్కి చేస్తే వాళ్ళు టైఫాయిడ్ వచ్చిందని కింగ్స్ పంపిస్తారు వాళ్ళందరూ టైఫాయిడ్ కూడా లేదు వాళ్ళు కొంచెం అయిపోయింది అండి ఇన్ఫెక్షన్కి మూడు రోజులు తిరిగినాకల్లాండ్లోనే వచ్చి ట్రీట్మెంట్ చేశారు తర్వాత ఇంట్లో బాగా నోరు పోస్తుంది నోరు పోత అయిపోయిన తర్వాత అందువల్ల ఫుడ్ ల్యాక్ లేదు రెండు రోజుల నుంచి ఆరోగ్యం బాగుంది తిందాం కదా అంటే నోరు పోస్తుంది లిక్విడ్స్ తో కూడా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి అంటే నించుంటారు ఫుడ్ మీదే నిలబడాలని అసలు లేదు లిక్విడ్ ఎక్కువ తాగినా గానీ మీరు యాక్టివ్ అవుతారు ఆ ఎక్కువ వేపుడు గింజల నిమ్మకాయ పిండుకొని తాగండి లెమంట ఇస్తారు ఇప్పుడు ఆంటీకి ఇవ్వండి ఆ రోజు రాలేనందుకు ఆంటీకి రాదు మెమంటో స్పెషల్ గా మీరే తీసుకున్నారు మేము అందరం కూడా తీసుకున్నాం మీరే బాగా తీసుకున్నారు మిమ్మల్ని ఎత్తుకొని వస్తుంది మెమంటో ఆంటీని వెతుక్కొని మరీ వస్తుంది మెమంటో తిరుపతి ప్రసాద్ కూడా మీ వరకు వచ్చింది ఇక్కడ వరకు చూసారా నడుచుకుని నడుచుకొని ఇవాళ మంచి దర్శనం కూడా అయింది మా అందరికి చక్కగా శివుని దర్శించారు చక్కగా మీరు మెమంట తీసుకున్నారు కదా దాని యొక్క ఆనందం అభిమాన అభిప్రాయం చెప్పండి సంవత్సరాలు ఈ అనుబంధం ఇలా నడుస్తుంది అని చెప్పి నేనే అనుకోలేదు కానీ ఇన్ని సంవత్సరాలు నడిచింది తీరాగా నేను అసలు ఆరోగ్యం బాగుకి వెళ్ళలేకపోయినా సరే కూడా నా సంవత్సరాన్ని వదలకుండా నా దగ్గరికి వచ్చి నాకు ఈ విధంగా నాకు ఇవ్వాల్సినటువంటి సన్మానం నాకు చేసి ఇద్దరికి నాకు చాలా ఆనందంగా మర్చిపోలేని అక్కడికి వెళ్ళి తీసుకున్నది వేరు నిజమండి నా కోసం ఇంటికి వచ్చి నా ఆరోగ్యాన్ని మిమ్మల్ని చూడడం కోసం ఈ రోజు వచ్చాం అంకుల్ గారు అంకుల్ గారు చెప్పండి మర్చిపోలేని జీవితంలో జ్ఞాపకం మేము కూడా మర్చిపోలేం ఈ రోజు అందులోనే మా గుణపతి గారే ఇంటికి వచ్చి ఇలా అది స్పెషల్ మెయిన్ నిజంగా స్టూడెంట్స్ అంతా ఉంటే అది వేరు ఫ్రెండ్స్ తో సమానం మేడం అనేది ఎప్పుడు మేడం గానే ఉంటారు మేడమే వచ్చారు అంటే ఇంకా అంత ఆనందం ఏముంటుంది చాలా బాగా చెప్పారు చాలా బాగా మాట్లాడారు ప్రిపేర్ అవ్వాలి మాట్లాడాలండి ఆ రోజు అడిగారు మమ్మీ అమ్మా మన పేరు ఉన్నా కదా యాంకరింగ్ డాడీ అడిగారు యాంకరింగ్ బాగా చేస్తారు మనలో ఎవరో కదా మమ్మల్ని వచ్చేటప్పుడు చెప్తే అప్పుడు మమ్మీ అన్నారు దేవి దేవదేవి అక్కడ గాజువాక నుంచి వస్తారు కదా ఆమె అసలు యాంకరింగ్ చేశారు కదా మీరు అక్కడ కానీ మీలో మంచి టాలెంట్ ఉందండి చూసారా వీళ్ళెవరు వారు కూడా పాయింట్స్ చెప్పలేకపోయారు నిజంగా అలా టాలెంట్ ఉంది ఆవిడ అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పారు చక్కగా ఎవరు కాదండి అసలు మీరు నాకు నెట్ ద్వారా నాకు పాట చెప్పినప్పుడు చాలా మందికి నేను చెప్పానండి చాలా పెద్ద వచ్చిన వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారని నేను ఇలాగ నెట్ ద్వారా ఇంటర్నెట్ కూర్చొని నేర్చుకోవచ్చు అని చెప్తే కూడా ఎవరు రాలేదండి ఇంకొకసారి చేయండి మన ఏమైనా మేము చేయవలసింది ఏమైనా ఉంటే మేము వచ్చి మళ్ళీ వాళ్ళు ఏమైనా మోటివేట్ చేసి మాట్లాడి గుడిమడుకు చాలా బాగుంది కదా సూపర్ ఉంది కదా తన ఇల్లు కూడా చాలా బాగుంది అన్ని దేవాలయం కూడా చాలా మంది ప్రశాంతంగా ఉందండి దేవాలయం దూరంగా దేవాలయానికి వెళ్ళామని మీనింగ్ వచ్చింది బాగుంది అంటే
వాళ్ళు తయారు చేయడం వాళ్ళంత బాగా చేశారు. వాళ్ళు గోడలు అవి రాతి గోడల్లా కనిపించాయి కదా, గుడి గోడలు ఇలా గోడలు అవి స్తంభాలు మొక్కల ఎప్పుడు వేశారు? ఎంత సైడ్ ఉన్న మొక్కలు అంటున్నావా? ఇలాంటేమో మళ్ళీ మన అందరం వచ్చి ఇబ్బంది పడతాం అని ముందు ఉంటా నిన్ను మాట్లాడి వచ్చింది. మా పాప పక్కన కూర్చొని గుళ్ళో చెప్పారు కదా, ఫోర్ పాయింట్ రోజు ఎప్పుడో వస్తాయి అమ్మా. మీ మమ్మీ దగ్గర మీరు ఎలా ఉంటున్నారమ్మా ఇంట్లోనే అన్నారట. అదేంటంటే మీ మమ్మీ దగ్గర ఎలా ఉంటున్నారో అంత సీరియస్ గా ఉంటారు. మా పాప మీ మమ్మీ దగ్గర లోనే కూడా వీటి పార్టిసిపేట్ చేసి అంటే అన్నమాట. అంటే నా దగ్గర భయపడినట్టు భయంతో వచ్చిన గౌరవం భయంతో వచ్చిన గౌరవం పోయేసారు బిస్కెట్ వేసారు అదే లాస్ట్ లైన్ లో ముందు వేసారు నేను అనకుంటానా. ఆంటీ గారిని అయితే చూసి వచ్చేసామంటే ఆవిడకైతే బాగానే ఉంది, మాకైతే చాలా సంతోషం అనిపించింది, చాలా బాగోలేదని కొంచెం భయపడ్డాము కానీ చాలా వరకు ఆవిడ బాగానే ఉన్నారు. చాలా అంటే చాలా సంతోషం కదా. ఇదే ఫైనల్గా అయితే ఒక ఫోటో కూడా తీసేసుకున్నాం, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఆ తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి తిన అయితే ఉందన్నమాట. తిన ఎవరు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే తిను, నేను, సుష్మా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. తిను కసింకోట నుండి వచ్చిందనమాట. అంటే వీళ్ళ అమ్మగారు వెళ్ళి పక్కనే వచ్చినా కానీ మా ఇంటి దగ్గర ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ ఇంట్లో కన్నా నాతో ఎక్కువ ఉండడానికి తిని ఇష్టపడుతుంది అనమాట. అలాగే సుష్మా కూడా, మేము ముగ్గురు ఒక్క దగ్గర ఉన్నామంటే కనుక ఎన్ని కబుర్లు చెప్పుకుంటామంటే అన్ని కబుర్లు చెప్పుకుంటాం, అసలు టైం కూడా తెలియదు అనమాట. సో ఎలాగా తిని వచ్చింది కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీకు కూడా ఒకసారి చూపించేస్తున్నాను, చూసేయండి. సుష్మాని అయితే ఇంకొకసారి నేను చూపిస్తాను. ఆ తర్వాత అయితే మా డేక్షిని కూడా ఒక్కసారి హాయ్ చెప్పేశాను. ఈరోజు వీడియో అయితే ఇది, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్ బాయ్.